హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐ ఫ్యాకల్టీని, అంతేకాక మీకు ఇష్టమైన శ్రీవిద్య పబ్లికేషన్ పుస్తక రచయితని. మీరు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న ఈ భరోసాతో కూడిన వీడియో కోసం నేను కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే మా అభ్యర్థులు టెట్ పరీక్షను ఎదుర్కోబోతున్నారు, డిఎస్సి రాయబోతున్నారు, తొలి మెట్టును సులువుగా అందరికంటే వేగంగా సాధించబోతున్నారు. మరి పరీక్ష అంటే కొంతమందికి ఒత్తిడి, కొంతమందికి భయం. మరి ఈ పరీక్ష ఒత్తిడితో భయంతో రాసే పరీక్ష కాదు, జాగ్రత్తతో రాసే పరీక్ష. ఎందుకంటే ప్రిపరేషన్ వేరే, ప్రజెంటేషన్ వేరే. అంటే ప్రిపరేషన్ పూర్తయిపోయింది, అది మన చేతుల్లో లేదు. ఇప్పుడు ఏ పోటీ పరీక్షకైనా ప్రదర్శన, ప్రవర్తన అనేది ఇంపార్టెంట్. అంటే ఆ యొక్క ప్రదర్శనను బట్టి మనకు ఉద్యోగం వస్తుంది, మనం ఆ సమయంలో చూపించే ప్రవర్తనను బట్టి మనకు ఉద్యోగం వస్తుంది. పరీక్ష అంటే భయంతో రాసేది కాదు, జాగ్రత్తగా బాధ్యతతో రాసేది. కాబట్టి మీరందరూ కూడా భయాన్ని వీడాలి, జయం వైపు పరుగులు తీయాలి. ఎందుకంటే ఎగ్జామ్లో మీకంటూ ఖచ్చితంగా వచ్చిన సబ్జెక్టు, నచ్చిన సబ్జెక్టు ఉంటుంది. ఆ నచ్చిన సబ్జెక్టుతోనే మీరు పరీక్షను ప్రారంభిస్తారు. రాని వాటి దగ్గర ఎలాంటి కాలయాపన చేయరు. ఈ విషయాన్ని పదే పదే మదిలో పెట్టుకుంటారు. ఇచ్చిన క్రమంలో చేయరు, వచ్చిన క్రమంలో చేయాలి. ఎందుకంటే కాన్ఫిడెన్స్ను మనం పెంచుకోవాలి. మరియు అనవసరమైన చర్చలకు, మాటలకు ఎప్పుడూ కూడా దారి తీయకుండా, కంగారు పడకుండా సింహంలాగా వెళ్ళి పులిలాగా తిరిగి వస్తారు. రాని వాటికి మీకు తెలిసిన యూనివర్సలైజ్ సూత్రం ఒకటే ఒకటి, ఎందుకంటే అదృష్టంతో ఏది పడితే అది ఓఎంఆర్ సీట్లో నింపకండి. ఎందుకంటే అదృష్టం మనకు చాలా తక్కువ ఉంది, హార్డ్ వర్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంది. కాబట్టి మీరు ఓఎంఆర్ సీట్లో వృత్తాన్ని దిద్దుతున్నారంటే మీ జీవితాన్ని మీరు దిద్దుకున్నట్టు. కాబట్టి జాగ్రత్తగా నిర్ణయం తీసుకొని దిద్దాలి. ఎక్కువ ఏవి మీరు దిద్దలేకపోయారో ఆ ఆప్షన్ను మాత్రమే మీరు గుర్తించాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ధైర్యంగా ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు, వచ్చినవే చేస్తారు, కాలయాపన మాత్రం చేయరు. మరియు అందరికంటే సెంటర్లో ముందుంటారు, జాగ్రత్తలు తీసుకుంటారు కూడా. ప్రశ్నను ఒకేసారి జాగ్రత్తగా నిశితంగా చదువుతారు, రెండోసారి చదివే అవకాశం ఇవ్వరు. రాని వాటి దగ్గర ఏ మాత్రం కూడా ఆలోచన చేయకుండా ముందుకు వెళ్తూనే ఉంటారు, సమయ పాలనను పాటిస్తారు. ధైర్యంగా ఓఎంఆర్ సీట్ నింపుకుంటూ ధైర్యాన్ని నింపుకుంటూ ఉండాలి. మరి ఏమీ లేకపోతే ప్రశ్నను చదివే క్రమంలో ఎలిమినేషన్ మెథడ్ను కూడా ఉపయోగిస్తారు. ప్రశ్నను జాగ్రత్తగా సరికానిదేది, సరైనదేది లాంటి అంశాలను మీరు పరిగణలోకి తీసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా. ఎందుకంటే చదివే జాగ్రత్త అనే క్రమంలో మనం బాగా జాగ్రత్త తీసుకోవాలి. మరొక విషయం, వచ్చినవి ఎట్టి పరిస్థితుల్లో కూడా పోగొట్టుకోకూడదు. ఎందుకంటే చాలామంది సెంటర్ బయటకు వచ్చిన తర్వాత నేను తెలిసి కూడా తప్పు చేశాను. మరి తెలిసి తప్పు చేస్తే తెలియని కరెక్ట్ చేసే అవకాశాలు ఉంటాయా? ఏ మాత్రం ఉండవు. కాబట్టి దయచేసి ఉన్నవి కాపాడుకోవాలి, ఉన్న వాటిని కాపాడుకోవాలి. కాబట్టి అవే మనకు మార్కులను ఖచ్చితంగా తెచ్చిపెడతాయి. రాసేటప్పుడే నేను క్వాలిఫై కానేమో, నాకు మార్కులు తక్కువ వస్తాయి అనే ఆలోచన దరి చేరకుండా ప్రశాంతంగా ధైర్యంగా, భయం మార్కులను పొగడుతుంది అనే విషయాన్ని మీరు ఖచ్చితంగా మదిలో పెట్టుకోవాలి. ధైర్యం మార్కులను పెంచుతుంది, కృత్రిమ ధైర్యాన్ని మీరు పెంపొందించుకొని ప్రశాంతంగా పులిలా తిరిగి వస్తారు. అనవసరమైన చర్చలకు, మాటలకు వినడానికి ఏ మాత్రం తావునివ్వరు. వచ్చింది జాగ్రత్తగా చదివి ప్రశ్నం చేస్తారు. రాని వాటికన్నిటికీ ఎక్కువ మనం అవే ఆప్షన్స్ ఇవ్వాలి, ఒకే ఆప్షన్స్ ఇవ్వాలి ఖచ్చితంగా. ఎందుకంటే మీరు ర్యాండమ్గా పెట్టడానికి వెళ్తే చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ విషయాన్ని మీరు బాగా మదిలో పెట్టుకోవాలి. మీకు అంతా తెలిసినవే, తెలిస్తే తెలిసినట్టు కాదు, చేస్తే ఉపయోగిస్తే తెలిసినట్టు. కాబట్టి మీరు ఖచ్చితంగా డిఎస్సిలో కూడా మళ్ళీ ఇదే విజయాన్ని కొనసాగిస్తారని, అప్పుడు కూడా మళ్ళీ మనం సైకాలజీలో ఎలాగైతే కష్టపడ్డామో, ఎందుకంటే కష్టపడ్డవాడు నష్టపోడు. నేను మీకు భవిష్యత్తులో కూడా పిఐ పాఠ్యాంశాలు ఇలాగే టాపిక్లు, కంటెంట్లు, ప్రశ్నపత్రాలు, ఉచిత ప్రశ్నపత్రాలు అన్నీ పెడుతూనే ఉంటాను, మీ వెన్నంటే ఉంటాను. మీకు ఏ సమస్య వచ్చినా యాప్లో మెసేజ్ చేయండి. ఎందుకంటే మీరు ఖచ్చితంగా విజయం సాధించబోతున్నారు. తెలివిగా, స్మార్ట్గా, హర్ట్ఫుల్గా పరీక్ష రాసి బయటకు వస్తారు. నాకు మీ పైన చాలా నమ్మకం ఉంది, మీకంటే ఎక్కువ నమ్మకం నాకుంది. చేయాల్సిందల్లా ధైర్యంగా ఉండాలి,
నచ్చిన వరుస క్రమాన్ని పాటించాలి తప్ప ఇచ్చిన వరుస క్రమాన్ని వద్దు. ఏదైతే మీకు రాకపోతే ఖచ్చితంగా ఎక్కువ ఆప్షన్స్ మీరు ఒకటే చూస్ చేసుకోవాలి, ఎందుకంటే దానికి అవకాశం, సైంటిఫిక్ అవకాశం, ప్రూఫ్డ్ అవకాశం ఉంది కాబట్టి. ప్రదర్శన, ప్రవర్తన అనేటువంటి అంశాలు చాలా కీలకమైనటువంటి రోల్స్ పోటిస్తాయి. పొరపాటును కూడా చదివిన వాళ్ళతో కంపేర్ చేసే మాటలు వద్దు. ఇవన్నీ కూడా ఎగ్జామ్ సెంటర్లో మనకు గుర్తుకొస్తాయి కాబట్టి అలాంటి అనవసరమైన విషయాలకు మనం తావునివ్వము, మనం ధైర్యంగా ఉంటాం. భవిష్యత్తులో ఎవరైనా సరే విజయం సాధించిన వారంతా ఇలాగే భయపడ్డవారే, పరీక్షను చక్కగా ప్రదర్శించిన వారే. ఇది తొలి మెట్టు, మనకు ముందుంది మరొక మెట్టు. ఆ మెట్టును కూడా అధిగమిస్తాం. మొదటి మెట్టును అధిగమించి చివరి మెట్టును చాలా ప్రశాంతంగా అనుభవిస్తాం. నాకు పూర్తి విశ్వాసం ఉంది మనం మళ్ళీ ఎలాగైతే కష్టపడ్డామో భవిష్యత్తులో కష్టపడతాం. ఇది తొలి మెట్టు కాబట్టి మీరందరూ కూడా ఈ మెట్టును చాలా ఈజీగా అధిగమించి క్వాలిఫై కాని వాళ్ళు క్వాలిఫై అవుతారు, క్వాలిఫై అయిన వాళ్ళు ఎక్కువ మార్కులు తెచ్చుకుంటారు, ఫైనల్గా అందరూ ఎక్కువ మార్కులు తెచ్చుకుంటారు, చిరునవ్వుతో బయటికి వస్తారు, ప్రశాంతంగా డిఎస్సిలో ఉద్యోగాన్ని సాధిస్తారు. నాకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మీ పైన పూర్తి విశ్వాసం ఉంది. వచ్చిన ప్రశ్నను, చదివిన ప్రశ్నను మీరు వదులుకోరు. మీ జీవితాన్ని మీరు ఓఎంఆర్ సీట్లో బబుల్స్ రూపంలో సరిదిద్దుకుంటారు. నాకు ప్రగాఢ విశ్వాసం ఉంది. ధైర్యంగా ఉండండి, మీ వెంట మేమందరం కూడా ఉన్నాం. ఆల్ ది బెస్ట్.